సిబిఐ కోర్టులో జగన్ తరఫు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని సిబిఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలు నిజం లేదని ఆ అఫిడేవిట్లో జగన్ తరఫు లాయర్లు కోర్టుకు వివరించారు పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసు ఎలాంటి సంబంధం లేదని జగన్ తరఫు లాయర్ తెలిపారు ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోకూడదని అత్యున్నత న్యాయస్థానం తీర్పులు స్పష్టం చేశాయని గుర్తు చేశారు వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని లోక్సభ స్పీకర్కు సదరు పార్టీ సభ్యులు లేఖ కూడా రాసినట్టు కోర్టుకు వివరించారు రఘురామరాజుపై ఆంధ్రప్రదేశ్లోని పలుచోట్ల అనేక కేసులున్నాయని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోర్టును వినియోగించుకోవాలని ఆయన భావిస్తున్నారని జగన్ తరఫు న్యాయవాది చెప్పుకొచ్చారు ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్మోహన్ రెడ్డి సీఎంగా ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉండడం అనేక కార్యక్రమాల్లో భాగం కావలసి రావడం వల్లే ఆయన కోర్టుకు హాజరు కాలేకపోతున్నారని కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాధినేతగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును హైకోర్టు కూడా ఆమోదించిందని జగన్ తరఫు లాయర్లు గుర్తు చేశారు వ్యక్తిగత హాజరు మినహాయింపును వేరే కోణంలో చూస్తూ సిబిఐని ప్రభావితం చేస్తున్నారని చెప్పడం చట్ట విరుద్ధమని జగన్ తరఫు న్యాయవాదులు కౌంటర్ పిటిషన్లో పేర్కొన్నారు ఇదిలా ఉంటే జగన్ బెయిల్ రద్దు అంశాన్ని సిబిఐ కోర్టు నిర్ణయానికి వదిలేసింది జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన సిబిఐ పిటిషన్ మెరిట్స్ ఆధారంగా గౌరవ కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరింది జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై కౌంటర్లను పరిశీలించిన సిబిఐ కోర్టు రఘురామ పిటిషన్పై తదుపరి విచారణను జూన్ పద్నాలుగుకి వాయిదా వేసింది వైసీపీ నుంచి ఎంపీగా గెలుపొందిన రఘురామరాజు కొన్ని నెలలుగా నేరుగా సీఎం జగన్ పైన విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే విమర్శలు శృతిమించాయని అధికార వైసీపీ భావించిన తరుణములు ఇటీవల రఘురామను దేశద్రోహం కేసులో ఏపీ సిఐడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే రఘురామ అరెస్ట్ జరిగిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి వైసీపీ శ్రేణులు రఘురామ అరెస్టును స్వాగతించగా టీడీపీ జనసేన పార్టీలు ఆయన అరెస్టును ఖండించాయి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించాలన్న అభియోగాలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఆయనపై నూట ఇరవై నాలుగు ఏ నూట యాభై మూడు బి ఐదు వందల ఐదు ఐపిసి నూట ఇరవై బి సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు అరెస్ట్ అనంతరం కూడా నాటకీయ పరిణామాలు జోడు చేసుకున్నాయి తనను పోలీసులు కొట్టి హింసించారని అరికాళ్లను రఘురామ చూపించడం పెను దుమారం రేపింది ఈ కేసులో రఘురామకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే